గడపకు వాట్సాప్ పథకం ప్రకారం ప్రచారం వాట్సాప్తో ఇటీవల ఒప్పందం చేసుకున్నట్లుంది. అంటే ఆ ఫేక్ ప్రచారాలని ఆపాలి అనేటువంటి రీతిలో పనిలో పనిగానే గడప గడపకు వాట్సాప్ ద్వారా ప్రచారం, ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాట్సాప్ ద్వారా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేపడుతుంది కదా, ఏంటి మురళి దానికి సంబంధించి? మరలి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ప్రసారం అనేది చాలా ముఖ్యం. అందులో ప్రసార మాధ్యమాలను ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రసార మాధ్యమాల ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, తాజాగా చూస్తే కనుక ప్రసార మాధ్యమాలు పక్కన పెడితే సోషల్ మీడియా ప్రచారం అనేది చాలా వేగంగా ప్రజల్లో చొచ్చుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సోషల్ మీడియాలో కూడా వాట్సాప్ అనేది చాలా విపరీతమైనటువంటి క్రేజు. ప్రతి ఒక్కరు అరచేతిలో కూడా ఓపెన్ చేస్తే వాట్సాప్, వాడి చేతిలో కనుక ఖచ్చితంగా ఒక మొబైల్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్లో 10 గ్రూపులు ఉండొచ్చు, 20 గ్రూపులు ఉండొచ్చు, 30 గ్రూపులు ఉండి, ఇంకా దానికి ఒక అమితమైన మాట, దానికి ఒక లెక్క లేదు. అటువంటి వాట్సాప్ గ్రూప్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన ఉభయాల మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించిన అంశాలు పూర్తిగా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాటర్కి కూడా దాదాపుగా 95 నుంచి 96% వాటర్ల దగ్గర ఖచ్చితంగా కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాటన్నిటినీ కూడా గ్యాదర్ చేయడానికి ప్రభుత్వం ఈజీ కనుక ప్రభుత్వం ప్రతి వాటర్ని కూడా నేరుగా టచ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వాట్సాప్ గ్రూప్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మొట్టమొదటిగా ఇదే వాట్సాప్ ద్వారా ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి, ఇతర ప్రజా సంఘాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాయి. అటువంటి వాటికి కట్టడి చేసేందుకు కూడా ఇది కొంత ఒప్పందం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని మల్టీ ట్రోలింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే వాట్సాప్ గతంలో అన్లిమిటెడ్గా కూడా ఎన్ని గ్రూపులకైనా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు, దాన్ని 5 గ్రూపులకి కుదించడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఒక మెసేజ్ని ఒక గ్రూప్కి మాత్రమే మనం ఫార్వర్డ్ చేయగలం. అంటే అటువంటి లిమిటేషన్ తోటి సోషల్ మీడియా ప్రచారాన్ని ఇప్పటికే వాట్సాప్ సంస్థ కోసుకుంటూ కుదించేసింది. అటువంటి ప్రచారంలో ఏదైనా అంటే ఒక వ్యక్తి ఒకటి ప్రచారం చేస్తే కనుక దాన్ని నిలిపివేయాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్స్లో అది ట్రోల్ అవ్వకుండా ఆపేయటానికి వాట్సాప్ యొక్క యాజమాన్యానికి, వాట్సాప్ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక సిబ్బందికి అవకాశం ఉంటుంది కనుక అలా కొన్ని అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ప్రజా ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలు ట్రోల్ చేయకుండా వాటిని కంట్రోల్ చేయటానికి కూడా వాట్సాప్తో ఒప్పందం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే 100% కంట్రోల్ చేస్తారంటే 100% కంట్రోల్ చేయలేరు, కొంతవరకు కూడా కొన్ని అంశాలు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. విస్తృతమైనటువంటి ట్రోలింగ్ అవ్వకుండా ఆపడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం అదే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే వైసీపీ పార్టీ కానీ ఏదైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు దాన్ని వాట్సాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా ఈజీ మార్గం. ఎందుకంటే ఏ ఒక్క మెసేజ్ వచ్చినప్పటికీ కూడా కనీసం జనరల్ మెసేజ్ చూడటం కన్నా కూడా ముందు వాట్సాప్ మెసేజ్ చూడటాకే ప్రతి ఒక్కడు కదా ప్రతి మొబైల్ యూజర్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ముందు ఏదైనా ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏముందో చూసి 5 మంది కాదని మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు. కానీ ముందు చూడటానికి ఉపయోగపడుతుంది కనుక అందుకని వాట్సాప్ మార్గాన్ని ఎంచుకుంది. అది ఒక సోషల్ మీడియా ప్రచారం ద్వారా వైసీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొంత వినూత్నమైనటువంటి అంశాన్ని ఎన్నుకుందని మనం భావించాలి. అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ముఖ్యంగా వారి ప్రచారానికైతే ఎటువంటి ఆటంకాలు కలగో కానీ ఇతర పార్టీలు కానీ ఇతర ప్రజాసంఘాలు కానీ చేసేటటువంటి వ్యతిరేక ప్రచారాన్ని ఎంతవరకు నిలువరించగలిసిందని చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా వాట్సాప్ కూడా ఒక వర్గానికే కొమ్ము కాసి మిగిలిన వర్గాలు కొమ్ము కాకుండా మిగిలిన వర్గాలు అందరినీ కూడా మేము బ్రేక్ చేస్తామంటే కనుక అది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, న్యాయపరమైన అంశాలు కూడా చిక్కులొచ్చే అవకాశం ఉంది. కనుక వాట్సాప్ కూడా అంటే కొంతవరకు ఆ ఎవరైతే ఒప్పందం చేసుకున్నట్టు ప్రభుత్వానికి సహకరించినప్పటికీ కూడా ప్రభుత్వ విధానాలు మాత్రమే ప్రచారంలోకి తీసుకెళ్ళటాకైతే ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ప్రభుత్వ విధానాలతో పాటుగా పార్టీ విధానాలు తీసుకెళ్లి ఇతర పార్టీలపై కనుక వ్యతిరేక విధానాలు ప్రచారం చేస్తే కనుక ఖచ్చితంగా అది వాట్సాప్ సంస్థకు కూడా ఒకటి క్రెడిబిలిటీ పోతుంది, రెండు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి అంశం అనేది అయితే కనుక ఇంకా పూర్తిగా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తగ్గించుకునేందుకు అన్ని మార్గాల్లో కూడా ఒక్కొక్కటిగా ఎంచుకుని ఆ మార్గాల ద్వారా ముందుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుని ముందుకెళ్తుందని మనం భావించాలి. చూడాలి ఏదైనా ఈ వాట్సాప్ అనేది ఎంతవరకు ఆ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, ఇతర పార్టీలకు కానీ ప్రజలకు కానీ ఎంతవరకు అది చేరువవుతుంది అనేది వేచి చూడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా కూడా ప్రభుత్వం పెడుతున్నటువంటి ఫలాలను ప్రజలకు అందించడానికైతే కనుక ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోయటానికి కానీ ఇతర పార్టీల యొక్క ప్రచారాన్ని అడ్డుకోవటానికి కానీ లేదా ఓన్లీ ఆ వైసీపీ పార్టీ ప్రచారంగా మాత్రమే ఒప్పందం అనేది కుదిరితే కనుక ఖచ్చితంగా కూడా అది వాట్సాప్కే ఇబ్బందులుగా ఉండి న్యాయపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మురళి. ఎస్, అలాగే మురళి పురంధేశ్వరిపై